TNGO Rastra Adhyakshulu Karam Ravinder Ivala retire kanunnaru deentho kotta adhyakshuni ennika kosam TNGO Executive Committee samavesamaindi. TNGO Rastra Pradhana Karyadarshiga unna Mamilla Rajender nu adhyakshuluga ennukonundi Executive Committee. Bhetilo udyogula samasyalapai charchistunnaru netalu. Mukhyamantri KCR 2018 sadharana ennikallo udyogula retirement age 58 ella nunchi 61 ella varaku penchutamani haami icharu. Ee haami kosam 2018 nunchi eduru chustunnaru udyogulu. Ivala TNGO Rastra Adhyakshulu Karam Ravinder retirement kabothunnaru. Karam Ravinder retirement rojuna age pempu pai prabhutvam nirnayam teeskuntundani udyogulu anukunnaru. Kani Mukhyamantri KCR prabhutva udyogula retirement vayasu pempu pai elanti nirnayam teeskoledu. Deentho Karam Ravinder ivala padavi viramana chestunnaru. Details Srinivas nari telusukundam. Srinivas meeting ku sambandhinchi details enti kotta adhyakshunni ivale enukuntara ekkuva sabhyatvam untundi TNGO rashtra adhyakshulu evaraithe untaro vaalle udyogula JSC chairman ga untaru udyogula sambandhinchinatundi samasyala pariskaram kosam poratam chestu untaru 2018 sadharana ennikallo udyogula retirement age ni 58 nunchi 61 ellaku penchutam ani cheppi mukhyamantri KCR udyogulaku haami icharu దాదాపుగా 2 ఏళ్ళ అవుతుంది 2 ఏళ్ళ నుంచి కూడా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు కానీ ముఖ్యమంత్రి మాత్రం నిర్ణయం తీసుకోలేదు ఈ 61 ఏళ్ళ రిటైర్మెంట్ ఏజ్ పెంపుతో పాటు మరొక 16 కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అందులో ఐఆర్ పిఆర్సీ ఇవ్వాలి తెలంగాణ వచ్చినప్పుడు మాత్రమే పిఆర్సీ ప్రకటించారు తర్వాత పిఆర్సీ ప్రకటించలేదు ఒకవేళ పిఆర్సీ లేట్ అయితే ఐఆర్ ఉంటుంది ఇంటీరియం రిలీఫ్ ఫండ్ అంటారు దీన్ని పిఆర్సీ ఇవ్వలేనప్పుడు ఐఆర్ అన్న ప్రకటించాలి అది కూడా ప్రకటించలేదు ఆ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ ద్వారా ఎక్కడికక్కడికి ఉద్యోగులను సర్దుబాటు చేశారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యోగుల యొక్క సర్దుబాటు కాలేదు ఇంకొక అంశం హెచ్ఆర్ఏ డిసైడ్ చేయాలి 4-5 స్లాబుల్లో హెచ్ఆర్ఏ ఉంటుంది ఆ హెచ్ఆర్ఏ డిసైడ్ చేయలేదు తర్వాత రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు పనిచేయడం లేదు ఈ అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉద్యోగులు పలుమార్లు ఉంచారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఆ ఉద్యోగులకు ఉన్నాయి వీటన్నింటిని పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ చాలాసార్లు ముఖ్యమంత్రిని కేసీఆర్ ను కలిసేటువంటి ప్రయత్నం అయితే ఉద్యోగులు చేశారు కానీ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు 2018 మే 16 తారీఖున మాత్రమే ఉద్యోగుల చేసి ముఖ్యమంత్రితోటి చర్చించింది ఆ తర్వాత మీ 16 సమస్యలు పరిష్కరిస్తామన్నారు 2018 ఎన్నికల్లో మాత్రం రిటైర్మెంట్ 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు అన్ని సమస్యలలోకెల్లా ప్రధాన సమస్యగా ఉద్యోగులు భావించేది 61 ఏళ్ల రిటైర్మెంట్ ఏజ్ ను పెంచండి అని చెప్పి కోరుతూ వస్తున్నారు దీంతో ఈ నేపథ్యంలో ఈ మధ్య ఆర్టీసీ సమ్మె జరిగింది ఆ సమ్మె తర్వాత ఉద్యోగుల అంటే ఆ ఉద్యోగ సంఘాల నాయకుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో మనకు తెలుసు ఆర్టీసీ ఆ తర్వాత టీఎన్జీఓ కొంత బలహీన పడుతూ వస్తుంది ముఖ్యమంత్రిని స్ట్రైట్ గా అడగలేకపోవడం తర్వాత జిల్లాల నుంచి ఒత్తిడి వస్తున్నప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం కొంత ఆందోళన కార్యక్రమాలు కానీ లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నాలు మాత్రం చేయలేదు దీంతో కొంత కారం రవీందర్ రెడ్డి మీద అధ్యక్షులుగా ఉన్నటువంటి కారం రవీందర్ రెడ్డి మీద ఒత్తిడి పెరిగింది ఆ తర్వాత ఇదే రోజు అంటే 31వ తారీఖున ఈ రోజున కారం రవీందర్ రెడ్డి రిటైర్మెంట్ ఉంది దీనికి సంబంధించి 4-5 రోజుల నుంచి కూడా ఉద్యోగులందరికీ కూడా రిటైర్మెంట్ ఏజ్ ని పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తున్నారు కొంత మంత్రులను కేటీఆర్ తర్వాత ఇతర మంత్రులను కలిసే ప్రయత్నం చేశారు కానీ అపాయింట్మెంట్ దొరకలేదు ముఖ్యమంత్రి కూడా తర్వాత చూద్దామని చెప్పారు దీంతో ఈ రోజు కారం రవీందర్ రెడ్డి రిటైర్మెంట్ అవుతున్నారు కొత్త అధ్యక్షుడు నియామకం చేపట్టాల్సి ఉంది ప్రస్తుతానికి టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మామిల్ల రాజేందర్ ని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించుకోబోతున్నారు ఇది అంశం ఇలా ఉంటే ఇక ఈసీ మీటింగ్ ప్రస్తుతం టీఎన్జీఓ భవన్ లో కొనసాగుతుంది ఈసీ మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికతో పాటు ప్రస్తుతం మనకు చాలా సమస్యలు ఉన్నాయి 16-17 సమస్యలు ఉన్నాయి ఏ ఒక్క సమస్యను కూడా ముఖ్యమంత్రి పరిష్కరించడం లేదు మనకు హామీలు ఇచ్చారు ఓట్లు వేశాం ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్ళాం కానీ మన హామీలను ఎందుకు ముఖ్యమంత్రి నెరవేర్చడం లేదన్నటువంటి ఒక ప్రధాన డిమాండ్ కూడా ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చిస్తున్నారు అటు కారం రవీందర్ రెడ్డి ముఖ్యమంత్రిని సంప్రదించలేకపోవడం తర్వాత పూర్తిస్థాయిలో ఉద్యోగులకు అంటే వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదన్నటువంటి ఒక అభిప్రాయంతో టీఎన్జీఓ నేతలు ఉన్నారు టీఎన్జీఓ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఈసారైనా ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి కొత్తగా చేపట్టబోయే బాధ్యతలు చేపట్టబోయే అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించాలి ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరించే దిశగా చూడాలన్నటువంటి ఒక డిమాండ్ను అయితే కొత్త అధ్యక్షుల మీద ఉంచే అవకాశం ఉంది మొత్తానికి టీఎన్జీఓలు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా వ్యవహరించారు మొత్తం మిగతా టీజీఓ ఇతర ఉద్యోగ సంఘాలు ఉన్నప్పటికీ కూడా టీఎన్జీఓ చాలా పెద్ద సంఘం రాష్ట్రంలో కాబట్టి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొంత టీఎన్జీఓ ఉద్యోగులు అంటే కొంత భయంతో ఉండేది వాళ్ళ సమస్యలను పరిష్కరించేది వీళ్ళు కనుక ఆందోళన చేస్తే కనుక రాష్ట్ర పరిపాలన కొంత స్తంభించే అవకాశం ఉంది ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళవు కాబట్టి టీఎన్జీఓ అంటే కొంత ప్రభుత్వాలు ఆ విధంగా చూసేది కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు అయితే మారాయి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీస అపాయింట్మెంట్ 2018 మే 16 తారీఖున
ఉద్యోగ సంఘాల జేఏసీ సమస్య మీద తర్వాత నుంచి ముఖ్యమంత్రిని ఒకసారి ఇతర సమస్య మీద కలిసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఉద్యోగ సంఘాల జేఏసీ మాత్రం ముఖ్యమంత్రిని కలవలేకపోయింది. దీంతో ఉద్యోగులు బయటికి చెప్పకుండా కొంత అసంతృప్తితో ఉన్నారు. తమ సమస్యలు పీఆర్సీ ఇవ్వలేదు, ఐఆర్ రాలేదు, తర్వాత వైద్యం చేయించుకున్నామంటే ఉద్యోగులకు హెల్త్ కార్డులు పనిచేయడం లేదు, హెచ్ఆర్ఏ డిక్లేర్ లేదు, తర్వాత జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలు అట్లనే ఉన్నాయి, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. కానీ తెలంగాణ సమయంలో తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు సమస్యలు పరిష్కరిస్తామన్నారే తప్ప ఇంతవరకు ఆ సమస్యలు పరిష్కారం కాకపోవడం మాత్రం ఉద్యోగులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులు బయటికి మాట్లాడలేకపోయినా, బయటకు చెప్పలేకపోయినా, అటు టీఎన్జీఓ కావచ్చు, తర్వాత ఇతర ఉద్యోగ సంఘాలన్నీ కూడా కొంత అయితే ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక కార్యాచరణ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి అభిప్రాయంతో టీఎన్జీఓ ఉద్యోగ సంఘాలు టీఎన్జీఓ నేతలైతే ఉన్నారు. మరి కొత్త అధ్యక్షుల నియామకం సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. ఆ తర్వాత ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. మొత్తానికి కారం రవీందర్ రెడ్డి కొంత అసంతృప్తితోనే రిటైర్మెంట్ అవుతున్నారనే ప్రయత్నాలు అయితే చేశారు. ఉద్యోగంలో ఉన్నటువంటి 61 ఏళ్ల సమస్యను, ప్రధాన డిమాండ్ను పరిష్కరించండి, తర్వాత ఇతర ఐఆర్ పీఆర్సీ సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రికి పదే పదే సార్లు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్దగా పట్టించుకోలేదు. జీతాల కోత కావచ్చు, ఇతర అన్ని సమస్యలు, కరోనా విషయంలో కూడా మేము కష్టపడి పనిచేశాం, కానీ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు అన్నటువంటి ఒక కొంత అసంతృప్తి ఉంది. అన్ని రకాలుగా అంటే 16 డిమాండ్లలో ఏ ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. దీంతో మరి ప్రభుత్వం మీద కొంత ఒక కార్యాచరణ ప్రకటించుకొని కొంత ఒత్తిడి పెంచి సమస్యలు పరిష్కరించుకోవాలి అన్నటువంటి ఆలోచనతో అవుతున్నారు. మొత్తానికి ఈ రోజు కారం రవీందర్ రెడ్డికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ కు సంబంధించినటువంటి కార్యక్రమం మరి కాసేపట్లో జరుగుతుంది. ప్రస్తుతానికి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అవుతుంది, సమావేశంలో అధ్యక్షులు ఎన్నిక ఉంటుంది, ఆ తర్వాత ఆయనకు రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కారం రవీందర్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఏమైనా విమర్శలు చేస్తారా ప్రభుత్వం మీద అనేటువంటి కొంత ఆసక్తి అయితే కొంత ఉద్యోగుల్లో ఉంది. మరి చూడాలి కాసేపట్లో ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. యోగిత, థ్యాంక్ యూ శ్రీనివాస్.